హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు ఏంటంటే వీడియో, ఈరోజు అయితే నేను మటన్ గ్రేవీ కర్రీ చేస్తున్నానండి. గ్రేవీ కర్రీ ఇదిగోండి, మటన్ అయితే నేను పొద్దున్నే చక్కగా తెప్పించేశాను. తెప్పించి నీట్ గా క్లీన్ చేసి పక్కన పెట్టేశారండి. ఈ గ్రేవీ కర్రీ అయితే నేను వండితే సూపర్ అంటే సూపర్ అని చాలా మంది మా వాళ్ళు అంటారండి. నిజంగా ఎక్సలెంట్ గా వచ్చింది టేస్ట్. చాలా మందికి నచ్చింది కూడా గ్రేవీ కర్రీ. నా స్టైల్లో అంటే నేను ఎలా వండుతానో అలా మీకు చూపిస్తాను. ఖచ్చితంగా 100% మిమ్మల్ని పొగడకుండా ఉండలేరండి ఈ గ్రేవీ కర్రీ. కనుక మీరు ఇలా ట్రై చేస్తే కనుక ఖచ్చితంగా మీరు నాకు కామెంట్ చేస్తారు. ఒకవేళ ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చేస్తారు, అంత బాగా వచ్చింది. ఈరోజు అయితే మనం గ్రేవీ కర్రీ కోసం ఫస్ట్ గా నేను మటన్ తీసుకున్నాను అని చెప్పాను కదండి. ఇదిగోండి ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ఇప్పుడు నేను ఆయిల్ పెట్టుకున్నా, ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడైతే మనం ఇవి వేసేసుకుందాం. ఇవైతే మనం చక్కగా వేపుకుందామండి. ఎర్రగా వేగి తీరాల్సిందేనండి ఇవి. అలా వేగితేనే చాలా బాగుంటాయి. అలాగే ఫ్రెండ్స్, మన వీడియోస్ అయితే చాలా బాగా చూస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే నేను మన వీడియోకి అయితే రోజు ఒక కామెంట్ అనేది వస్తుందండి. ఏంటంటే రేష్మ, మన సబ్స్క్రైబర్ అండి, రేష్మ వాళ్ళ పాప సఫా అంట, తన బర్త్డే అంటండి ఈరోజు. తను పాపం రోజు రిక్వెస్ట్ ఉన్నది. రెండు ఛానల్ ఉన్నాయి, రెండింటిలో కూడా రిక్వెస్ట్ చేసి అడుగుతుంది, రోజు కామెంట్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ రేష్మ. నేనైతే మర్చిపోలేదు, నువ్వు చెప్పావు కదా నాకు గుర్తుంది. అయినా నువ్వు డైలీ చేస్తున్నావు, నీ ఓపిక నేను పెంచుకోవచ్చు. రెండు ఛానల్స్లో పెడుతుందండి. అయితే ఇప్పుడైతే హాయ్ సఫా, ఎలా ఉన్నావు? బాగున్నావమ్మా. నీకైతే పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు హ్యాపీగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ మా. ఓకేనా రేష్మ, థ్యాంక్ యూ సో మచ్ మా. ఫ్రెండ్స్, ఇవైతే మనం చక్కగా కలుపుకుంటూ వేపుకుందామండి. అట్లయితే చక్కగా మొత్తం ఒకేలా వేగుతీ, మాడిపోకుండా ఎర్రగా వేగుతీ అన్నమాట. అలాగే ఫ్రెండ్స్, మన వీడియో చూస్తున్న వాళ్ళైతే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకో విషయం ఏంటంటే, మన ఛానల్ 7000 సబ్స్క్రైబర్లు దాటేసిందండి. ఇదంతా మీరు చూపించిన ప్రేమనండి నా మీద. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేనైతే దయచేసి అడుగుతున్నా, మన వీడియోస్ అయితే అస్సలు స్కిప్ చేయొద్దండి, లాస్ట్ వరకు చూడండి. చాలా బాగా చూస్తున్నారు, మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు. అలాగే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు, ఎందుకంటే మన వీడియో చాలా మందికి రీచ్ అయ్యిద్దండి. మొన్నటిదాకా చాలా మంది బాగా లైక్ చేసేవాళ్ళు, 10K దాటేసి వ్యూస్ వెళ్ళిపోయేవి. ఇప్పుడు 5K రావడం చాలా కష్టంగా అనిపిస్తుంది. మీరు, నేను దయచేసి అడుగుతున్నాను ఫ్రెండ్స్, మిమ్మల్ని లైక్ చేయమని అడుగుతున్నా. ఏంట్రా బాబు పద్దాక లైక్ చేయండి చూడండి అని అడుగుతుంది అని అనుకుంటున్నారేమో. అలా అనుకోరండి మన సబ్స్క్రైబర్స్, నాకు తెలుసు. కానీ నేను అడుగుతున్నా అంటే మంచి రీచ్ ఉండాలి కదండి. మనం ఏదైనా ఒక పని మొదలు పెట్టామంటే మనకి అందులో మంచి రీచ్ ఉంటే, మంచి సక్సెస్ ఉంటే అందులో ఉన్న హ్యాపీనెస్ చాలా ఉండిద్ది ఫ్రెండ్స్. అందుకే నేను అడుగుతున్నాను. ఇప్పటికే మీరు నన్ను చాలా పైకి తీసుకెళ్లారు, ఇక ముందు కూడా మీరు నన్ను పైకి తీసుకెళ్తారని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. లైక్ మాత్రం కంపల్సరీ చేయండి. ఇట్లా చక్కగా వేపుకోవాలి మనమైతే, చక్కగా ఇట్లా ఎర్రగా వేగేలాగా. ఇప్పుడైతే నేను ఫ్రెష్గా ఇప్పుడే చేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను చెప్తాను కదా ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మనం ఏ కర్రీకైనా ఫ్రెష్గా చేసుకోవాలి. మసాలాలు అనేవి చాలా బాగుంటుంది అట్లా చేసుకుంటే. నేను ఎప్పటికప్పుడు సపరేట్గా అన్ని ఫ్రెష్గానే చేస్తానండి. నేను ఏది కూడా స్టాక్ పెట్టుకుని అయితే వాడను. అంటే కూర ఆ టేస్ట్ రెట్టింపు అయింది అన్నమాట మనం అట్లా చేస్తే కనుక, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు మనం నిదానంగా సిమ్లో పెట్టి వేయించుకున్నాం. ఇదిగోండి, ఇదైతే చక్కగా కమ్మని వాసన వస్తుంది. అంటే మనకి అల్లం పేస్ట్ వేగిపోయిందని అర్థం, చక్కగా వేగిందండి. ఇప్పుడైతే మనం మటన్ వేసేసుకుందాము. ఒకసారి కలుపుదామండి.
ఇప్పుడు ఇందులో మనం ఉప్పు పసుపు వేసుకుందామండి మగ్గించుకోవడానికి. నేను కూరకు సరిపడ వేసేస్తున్నాను సాల్ట్ ఇవ్వండి, అలాగే పసుపు. పసుపు కూడా వేసుకున్నానండి. ఒకసారి అయితే దీన్ని బాగా కలుపుకుందాము. మంచి స్మెల్ అయితే వస్తుంది చక్కగా. ఒకసారి కలిపిన తర్వాత దీన్ని అయితే మనం మూత పెట్టుకుందామండి. మూత పెట్టి చక్కగా అందులో వాటర్ అంతా వచ్చి ఆ వాటర్ అన్ని ఇంకిపోయే వరకు దీన్ని అయితే మనం మగ్గించుకుందాం. ఫ్రెండ్స్ ఇదిగోండి చక్కగా అయితే మగ్గిపోయింది మటన్ అనేది చక్కగా. ఇప్పుడైతే మనం నా ఫేవరెట్ మసాలా కారం ఇందులో వేసుకుందామండి. చాలా అంటే చాలా బాగుంటుందండి మసాలా కారం. అలాగే కొంచెం ధనియాల పొడి. ఇదైతే ఒకసారి కలిపేసుకుందామండి ఈ కారం అవి పట్టేలాగా. దీన్ని ఇప్పుడైతే దీని కొంచెం గ్రేవీ కోసం, గ్రేవీ అంటే ఓకే గ్రేవీ ఎక్కువ వచ్చేసి ఈ మటన్ డామినేట్ చేయకూడదు, గ్రేవీ ఎక్కువగా ఉంది అట్లా కాదండి. జస్ట్ ఆ ముక్కకి ఇట్లా తిక్కుగా గ్రేవీ పట్టుకునేలాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ గ్రేవీ కోసం నేను ఇంకొండి గసాలు, జీలకర్ర, కొబ్బరి, చెక్క, లవంగాలు, ఇదేమో అనాస పువ్వు అండి, రెండు రేకలు ఉన్న తీసుకున్నా, ఒక నాలుగు యాలకులు తీసుకున్నా. ఇప్పుడైతే ఇవి మిక్సీలో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇగోండి ఇట్లా అయితే చక్కగా నేను మెత్తగా మిక్సీ పట్టుకున్నా. ఇప్పుడు ఈ గ్రేవీ అనేది మనం ఇందులో వేసేసుకుందాము. ఈ పేస్ట్ అనేది గ్రేవీ అంటున్నా. ఇగోండి ఇది వేసుకున్నాం కదా, ఇప్పుడైతే చక్కగా కలుపుకుందాము ఈ ముక్కలు మొత్తం పట్టే విధంగా. చక్కగా కలుపుకొని ఒక 5 నిమిషాలు అయితే మళ్ళీ దీన్ని ఈ పేస్ట్తో పాటు ఒక 5 నిమిషాలు ఈ కర్రీ మనం మగ్గించుకుంటే ఇది ఆ మసాలాలన్నీ చక్కగా ముక్కకు పడేయండి. ఆ తర్వాత మనం వాటర్ పోసుకుందాం. ఇప్పుడైనా ఒకసారి చూద్దామండి. ఇదిగోండి సూపర్ అంటే సూపర్గా మగ్గింది మటన్ కర్రీ చక్కగా. ఇప్పుడైతే వాటర్ పోసుకున్నాము. ఇదిగోండి నేనైతే ఒక 1.5 గ్లాసుల వాటర్ పోసుకుంటున్నాను, ఎందుకంటే మటన్ కదా ఉడకాలి. ఆల్రెడీ చాలాసేపు మగ్గించాం కాబట్టి ఉడికిపోద్దురండి ఫాస్ట్గా. ఇప్పుడు ఇదైతే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందామండి. ఇది దగ్గర పడిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే మనం ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. ఇవ్వండి చక్కగా అయిపోయింది ఫ్రెండ్స్, చక్కగా దగ్గర పడిపోయింది. కొంచెం ఈ మాత్రం గ్రేవీ ఉండాలి, అలా ఉంటేనే బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్ చాలా ఈజీ మటన్ గ్రేవీ కర్రీ అన్నది ఎంత బాగుందో చూడండి ఒకసారి. భలే వచ్చింది కర్రీ మాత్రం. ఇప్పుడు చివరగా కొంచెం మళ్ళీ ధనియాలు కూడా కొంచెం వేసుకుంటున్నానండి. నేను వేసి ఒక్కసారి కలుపుకొని, అలాగే ఇంకోండి కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. ఇదండి కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసి మనమైతే స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. దీని టేస్ట్ ఎలా ఉంది అనేది నేను మా పిల్లలకు పెడతాను, వాళ్ళు తిని చెప్తారు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీళ్ళకి అన్నం పెట్టేస్తాను, దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తారు వీళ్ళు. ఇంకా నేను తినడానికైతే ఇంకొంచెం టైం పట్టిద్దండి. ఇంకా ఎలాగో నేను మా ఆయన వచ్చిన తర్వాత తింటాను, ఆయన తన దగ్గర పనిచేస్తున్నారు, వచ్చిన తర్వాత ఇద్దరం కలుస్తున్నామని. ఇంకా మా పెద్దోడికి తల్లోడికి అయితే ఇది ఇష్టం అండి బాగా. ఇంకా ఇది ఇంకా వీడికి వేసేస్తాను. మటన్ చాలా ఇష్టంగా తింటాడు పెద్దోడు. తల్లోడికైతే నేను అన్నం పెట్టాను, వీడైతే టేస్ట్ అయితే చెప్తాడంట ఎట్లా ఉందో. ఈరోజు ఇంకా మా ఆయన లేరు కాబట్టి వీడే టేస్ట్ చెప్పాలి నాకు. కూర
చెప్పండి ముఖవాడ చాలా బాగున్నాం అన్నీ సరిపోయినా అన్నం కలుపుకో తల్లి అన్నం కలుపుకొని నేను గ్రేవీ గ్రేవీ సూపర్ ఉందా ఘాటు లేకుండా చాలా బాగుంది చాలా బాగుంది గ్రేవీ మాకు గ్రేవీ మాట బాగుంది చూసారు కదా ఫ్రెండ్స్ వీళ్ళకి బాగా నచ్చింది మటన్ గ్రేవీ మనం నేను ఇప్పుడు చూపించాను కదండి అదేంటి గసాలును కొబ్బరి ఆ చెక్క లవంగాలు ఆ చెక్కగా అట్లా పేస్ట్ చేసుకుని జీలకర్ర పేస్ట్ అట్లా వేసుకుంటే కనుక మళ్ళీ సపరేట్గా మనం ధనియాల పొడి వేసుకోవాలండి అట్లా చేస్తే కనుక మటన్ సూపర్ ఉండిద్ది మళ్ళీ నేను పచ్చి మసాలా అని చెప్పి అన్నీ కలిపి చేస్తాను కదండి ఇది మళ్ళీ అలా ఇందులో చేస్తే మళ్ళీ అలా మళ్ళీ గ్రేవీ కర్రీ అంత టేస్ట్ అనిపించదు ఇలా డిఫరెంట్గా వేరేగా వేసి చేస్తే కనుక సూపర్ అంటే సూపర్ వస్తుంది కర్రీ ఇదిగోండి మీకు చూస్తేనే అర్థమై ఉండొచ్చు సూపర్ అంటే సూపర్ కలర్ఫుల్గా వచ్చింది చాలా బాగుంది ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ పిల్లల చేత అయితే మనం చెప్పించలేం కదా వాళ్ళకి నచ్చితేనే చెప్తారు అసలు నేను కూడా టేస్ట్ అయితే అంటే ఉప్పు సరిపోయిందా లేదా అసలు అన్నీ సరిపోయినా లేదా పర్ఫెక్ట్గా అని చెప్పి నేను టేస్ట్ చూసానండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఈరోజుకి ఇదైతే వీడియో అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చిన్ని బాబు తినట్లేదు చిన్ని బాబు